ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈరోజుకి 100 రోజులు కావస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలు చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దారుణాలు, వీటన్నిటిని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం రావటం, ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటికి 100 రోజులు కావస్తున్న తరుణంలో దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అపార అనుభవంతో ఈ యొక్క రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, చెడిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం కాకుండా రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా ఒకటే పట్టాపై పోవాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క 100 రోజుల పాలనలో చేసినటువంటి ఘనత ఏంటంటే మెగా డిఎస్సి, ఏదైతే నిరుద్యోగులు అయితే ఉన్నారో వాళ్లకు ఒక మెగా డిఎస్సి ఏర్పాటు చేసి పోస్టు వదలటం ఒకటి, ఇంకొకటి అన్న క్యాంటీన్ 5 రూపాయలు పేదలకు, అంటే గ్రామాల నుంచి టౌన్లోకి వచ్చేటప్పుడు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు ఈ యొక్క దీని వసతి, భోజన వసతి కల్పించేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి పేదల అలాగే నివాసం ఉండేటువంటి స్థలాలు ఇవన్నీ ఏదంటే ప్రభుత్వ పరిధిలో తీసుకొని అవి గుంజే ప్రయత్నం చేస్తే వాటిని స్వేచ్ఛనిచ్చే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అలాగే పెన్షన్ ఇచ్చిన మాటను ఇచ్చినట్టుగా పెన్షన్ ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారో, బకాయిలతో పాటు ఏదైతే ఇచ్చిన హామీ మొదలుకొని పెంచిన దాంతో కలిపి మొదటి నెలలోనే 7,000 రూపాయలతో ఇచ్చి తర్వాత నుంచి 4,000 రూపాయలు కొనసాగుతూ ఉండదు. అదే కాకుండా ధాన్యం ఏదైతే కౌలు రైతులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ధాన్యం ఇచ్చిన ప్రభుత్వానికి ఇచ్చినటువంటిది ఏదైతే బకాయిలు ఉన్నారో దాదాపు 1,600 కోట్ల రూపాయలు వాటిని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అదే కాకుండా దురదృష్టకరమైన పరిస్థితి, విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు వరద తీవ్ర స్థాయిలో విజయవాడ ముంచెత్తే పరిస్థితుల్లో అధికార వ్యవస్థని మొత్తం, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, అధికార వ్యవస్థని మొత్తం విజయవాడలోనే ఒక సచివాలయంగా ఏర్పాటు చేసుకుని అంత వయసులో ఆ యొక్క విజయవాడ ప్రజలకు మౌలిక వసతులు చిన్నాభిన్నమైపోతే ఆ వరద తగ్గేంత వరకు వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు. ఇదే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా ఉండాలని పారిశ్రామికవేత్తలు, అలాగే కార్మికులు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, సినీ ఇండస్ట్రీస్, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ వాళ్ళందరి ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేయడం, విరాళాలు కలెక్ట్ చేసి విజయవాడ ప్రజల్ని ఈరోజు సస్యశ్యామలంగా ఉండేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి గట్టి హామీ పోలవరం కంప్లీట్ చేయాలా, అమరావతి రాజధాని కంప్లీట్ చేయాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా ఉండాలనే ఒక ఆలోచన చేసినటువంటి మహోన్నతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ 100 రోజులు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.